ప్రభువైన ఈసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు సామాన్య పంతొమ్మిదవ శుక్రవారము మొదటి పఠనము ఎహెచ్గేలు గ్రంథము పదహారవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మరియు అరవై అరవై మూడవ వచనములు ప్రభు వాణి నాతో ఇట్లా నేను నరపుత్రుడా ఎరుశిలేము చేసిన హేయమైన కార్యములను దాని దృష్టికి తీసుకొని రమ్ము యావే ప్రభువునైన నేను ఎరుషులేముతో ఇట్లు చెప్పుచున్నాననుము నీవు కనాను మండలమున జన్మించితివి నీ తండ్రి అమూర్యుడు నీ తల్లి హితీయురాలు నీవు పుట్టినప్పుడు ఎవరును నీ బొడ్డును కొయ్యలేదు నిన్ను స్నానము చేయింపలేదు నీ చర్మమునకు ఉప్పు రుద్ది నిన్ను పొత్తిగుడ్డలతో గుడ్డలతో చుట్టలేదు ఎవరూనూ నీపై దయచూపి ఈ పరిచర్యలు చెయ్యలేదు నీవు జన్మించినప్పుడు ఎవరును నిన్ను అనురాగముతో చూడక బయటి పొలమున వదిలివేసిరి అప్పుడు నేను నీ పక్కగా పోవచ్చు నీవు నీ నెత్రులోనే పడి తన్నుకొనుచుండుటను చూచితిని నీవు నెత్తురులో మునిగింటివి కానీ నేను నీవు బ్రతుకునట్లు చేసితిని నీవు మొక్కవలే చక్కగా పెరుగునట్లు చేసితిని నీవు పెరిగి యుక్త వయసునకు వచ్చితివి నీ స్థనములు పుష్టి చెందెను నీ శిరోజములు పెరిగెను కానీ నీవు దిగంబరివై ఉంటివి మరలా నీ పక్కగా పోవచ్చు నీకు వలపు పుట్టుకాలము వచ్చినదని గ్రహించితిని దిగంబరివై ఉన్న నిన్ను నా వస్త్రముతో కప్పి నీకు మాట ఇచ్చితిని నేను నీతో వివాహ బంధము చేసుకునగా నీవు నా దానివైతివి ఇది యావే ప్రభువునైనా నా పలుకులు అంతట నేను నీకు స్నానము చేయించి నీ నెత్తుటిని కడిగి నీ చర్మముపై ఉలీవు తైలమును అలిమితిని నీకు పుట్టులు వేసిన వస్త్రమును మేలైన తోలు చెప్పులను తొడిగించి తిని నారబట్టతో కుట్టిన పొలపట్టికతోనూ పట్టి అంగుతోనూ నిన్ను అలంకరించి తిని నిన్ను ఆభరణములతో కంకణములతో రత్నములతో కైగేసి తిని నీ ముక్కునకు చెవులకు నగలు పెట్టి నీ తలపై సొగసైన కిరీటమును నుంచితిని నీవు వెండి బంగారములతో చేసిన సొమ్ములు ధరించితివి బట్టలు వేయించిన నారబట్టను పట్టుబట్టలను దాల్చితివి మేలి రకపు పిండితో చేసిన రొట్టెను తేనెను ఒలేవు తైలమును భుజించితివి సాటి లేని సొగసుగత్తెవైతివి నేను నా తేజస్సును నీకు ప్రసాదించితిని కనుక నీవు పరిపూర్ణ సౌందర్యవతివని ఎందు పేరు తెచ్చుకుంటేవి ఇది యావే ప్రభువునైనా నా వాకు కానీ నీ సౌందర్యము వలనను నీ కీర్తి వలనను నీకు తల తిరిగినది నీవు నీ చెంతకు వచ్చు వారందరితోనూ వ్యభిచరించితివి కానీ నీవు బాలికగా ఉన్నప్పుడు నేను నీతో చేసుకొనిన ఉడంబడికను స్మరించుకుని ఇప్పుడు నీతో శాశ్వతమైన నిబంధనమును చేసుకొందును నేను నీ అపరాధములెల్లా మన్నితును కానీ నీవు వానిని జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడి నోరు జాలవు ఇది యావే ప్రభువునైన నా వాక్కు ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరు ప్రభు నీవు నీ కోపమును విస్మరించి నన్ను ఓదార్తువు హలెయ వచనము హలిలూయ హలెయ దేవుని వాక్కును మేము మీ వద్దకు తీసుకొని వచ్చినప్పుడు మీరు దానిని మానవుని సందేశముగా కాక దేవుని సందేశముగా గ్రహించితిరి ఈ నాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు శోధించుటకై పరిశీయులు ఆయన ఎద్దుకు వచ్చి ఏ కారణము చేతనైనా భర్త భార్యను పరిత్యజించుటా తగునా అని ప్రశ్నించిరి ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులనుగా సృజించినట్లుగా మీరు ఎరుగరా ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకునియుండును వారు ఇరువురు ఏక శరీరులై కనుక వారిరువురు భిన్న శరీరులుగాక ఏక శరీరులై ఉన్నారు దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని ఏసు పలికెను అట్లయినా పరిత్యాగ పత్రమును ఇచ్చి భార్య పరిత్యాగము చేయవచ్చునని మోషే ఎలా ఆజ్ఞాపించెను అని పరిసెయిలు తిరిగి ప్రశ్నించిరి మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ మీ భార్యలను మీరు విడనాడుటకు మోషే అనుమతించనే కాని ఆరంభము నుండి ఇట్లు లేదు వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతెను వివాహమాడువాడు వ్యభిచారి అగును అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను శిష్యులు అప్పుడు భార్యాభర్తల బంధము ఇట్టిదైనచో వివాహమాడకుండుటయే మేలుతరము అనిరి అందుకు యేసు దైవానుగ్రహము కలవారికే గాని మరెవ్వరికి ఇది సాధ్యపడదు కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు మరికొందరు పరులచే నపుంసకులుగా చేయబడుచున్నారు పరలోకరాజ్య నిమిత్తమై తమకు తాము నపుంసకులుగా అయినవారును కొందరున్నారు గ్రహింపగలిగినవాడు వాడు గ్రహించునుగాక అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక